థర్టీన్ బి ఇష్కు సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్ ఆ తర్వాత వచ్చిన మనం సినిమాతో అందరి మనసులను గెలుచుకున్నాడు మనంలోని కథ కథనాలు మూడు తరాల కథానాయకుల్ని ఒకే చోట చూపించిన విధానం అందరికీ నచ్చింది అన్ని రకాల ఎమోషన్స్ పండించి ప్రేక్షకులను కట్టిపడేశాడు విక్రమ్ దాంతో టాలీవుడ్ క్రేజీ దర్శకుల జాబితాలో చేరిపోయాడు మనం సక్సెస్ తరువాత దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన ఒక వెరైటీ కథకు ఇష్టపడి కోలీవుడ్ టాప్ హీరో సూర్య తానే నిర్మాతగా హీరోగా వ్యవహరిస్తూ తమిళ తెలుగు భాషల్లో ఒక సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు ట్వంటీ ఫోర్ అనే టైటిల్ పెట్టారు ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేయటంతో ఈ టైటిల్ లోగోతోనే ఈ సినిమాకి భారీ పబ్లిసిటీ వస్తుంది రెహమాన్ సంగీతం అందించే ఈ చిత్రంలో క్యాథరిన్ థెరీసా హీరోయిన్ గా నటించనుందని సమాచారం సింగం సింగం టూ వంటి వరుస హిట్లను అందుకున్న సూర్య అనుకోకుండా అంజాన్ సినిమా పరాజయం చెందటంతో షాక్ గురైన సూర్య తన మాస్ పద్ధతిని మార్చి ఒక వెరైటీ సినిమాలో నటించాలి అన్న ఉద్దేశంతో విక్రమ్ కుమార్ చెప్పిన ఈ వెరైటీ సినిమాలో నటిస్తున్నాడు అనే వార్తలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి ట్విస్ట్ ఏంటంటే మొదట్లో ఈ సినిమా కథను విక్రమ్ కుమార్ మహేష్ కు వినిపిస్తే మహేష్ కథ విని నిర్ణయం చెప్పేలోపే హీరో సూర్య విక్రమ్ కుమార్ ను తన వైపుకు తిప్పుకున్నాడు అని టాక్ మనం ఛాయలతో ఉండే ఈ ట్వంటీ ఫోర్ సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి